नमस्ते सिस्टर्स आगेंडी प्रेमंटे मोसम प्रेमिंचोलंत मोसपोतुन्नारु अंदुके प्रेमिंचकंडी ना माट नम्मंडी ఎవర్తో తో మోసం చేసినట్టుందే నేను మోసపోలేదు మీరు మోసపోకూడదని చెప్తున్నాను పిల్లవాడి కాకలేసినట్టుంది ముందు వాడిని ఊరుకోబెట్టు తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని ఆకలితో ఏడ్చే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు కానీ వాడు ఆకలితో ఏడటం లేదమ్మా మరి ఎందుకు ఏడుస్తున్నాడు తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడి ఉద్దేశం అయి ఉంటుంది ఎవరి పిల్లడు ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది పిచ్చి చెల్లి మోసపోయేవరకు అందరూ తెలియనివాళ్ళే భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అర్గతుల భర్త నువ్వు దేవత అంటే చాలు ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది అది పెళ్ళైన ఆడదాని బలహీనత పెళ్ళికాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానికి అంటే చాలు రంగురంగు ఊహల్లో తేలిపోతుంది ఇది పెళ్ళికాని ఆడపిల్ల బలహీనత తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి మోసపోయిన ఆడవాళ్ళలో మీరు ఒకరు కాకండి ఆలోచించండి నా మాటల బాధ అర్థం చేసుకోండి ప్రేమ అంటే మోసం ప్రేమ అంటే మోసం లెస్ లవ్ ఇస్ చీటింగ్ లవ్ ఇస్ చీటింగ్ ప్రేమ అంటే మోసం ఏంట్రా ఇక్కడే పోయావ్ జస్ట్ డ్రింక్ తాగేల్దాంరా నేను బండి అక్కడ పార్క్ చేసి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు हेलो मैडम वेरी लकी ये ఎందుకు మళ్ళీ మీరు కనిపిస్తారు అనుకోలేదు కనిపించారుగా కారణం చెప్పండి ఏం లేదు మేడం ఉదయం నేను కార్తకుది లిఫ్ట్ ఇచ్చారు వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సో యు ఆర్ లక్కీ ఏం లక్కీ మేడం సంతకలేని సర్టిఫికెట్ లైంది నా ఉద్యోగం ఇంతకీ ఏం జరిగింది కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటి ఇవ్వాలంట పాపం ఆవిడ ఎక్కడ శకాలు కొడుతున్నారు ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపరమన్నారు కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి ఎండి అంటే ఆయన కూతురు అనుకుంటానా అవును మేడం ఆవిడ మీకు తెలుసా అమ్మాయి నాకు బాగా తెలుసు పాపం గుడ్డిది అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా డబ్బున్న వాళ్ళకు అహంకారం ఓ అలంకారం అంటే అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు ఉద్యోగంలో చేరండి ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం ఆ ఉద్యోగమే నా ఎదుగుదల ఆధారం రావే వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ మీ అడ్రస్ ఇస్తారా ఎందుకు మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని అలాగా అయితే ఆ టైం కి వచ్చి నేనే మీకు కనిపిస్తాను వస్తాను రండి వెళ్దాం మే కమ్ ఇన్ మేడం yes please come టేక్ యు సీట్ పర్వాలేదు మేడం నేను నుంచునే ఉంటాను అక్కా నామ్ క్యా హై బాబేమో తెలుగులో వాయించాడు కూతురు హిందీలో వాయించదు కదా మీ పేరు ఏంటో చెప్పండి మోహన్ 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 వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఎంఏ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఓ గోల్డ్ మెడలిస్ట్ అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు హలో మిమ్మల్ని నేను ఒకని సెలెక్ట్ అయ్యాను మేడం I'm the only one. The only one. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్ ఒబీడియంట్ అని తెలుస్తుంది. ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం. ఇంకా నిలబడి ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ థాంక్ యూ. ఏంటా శబ్దం? అది నేను అది చేతులు ఫైల్ చారి కింద పడింది. ఓ అలాగా పైకి లేవండి. మీరు? ఎస్ నేనే. మీరా? ఏంటి మేడం? చూడండి మిస్టర్ మోహన్, ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు, కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను.
ఎంటి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు సారీ మేడం ఐ యామ్ వెరీ సారీ సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పిగంతలు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కల్లబుల్లి మాటలు అన్నమాట లేదు మేడం ఆడడానికి సిక్కే సింగారం అంటారు కానీ మీకు అహంకారం తెలిసి ఆట పట్టించాలనుకున్నాను ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను ఐ ప్రామిస్ యు చూడండి మిస్టర్ మోహన్ ఉద్యోగ హాబీ కాదని అది బాధ్యతతో కూడుకున్న పనిని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను గుడ్ లక్ థాంక్యూ మేడం హియర్ ఆఫ్టర్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్ ఓకే మేడం